చేసిన వ్యక్తులు తరుణ్ తేజ్ రెడ్డి, ప్రశాంత్ వారి మిత్రబృందం ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరిందానికి వారి కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలుకుతూ అటు తరుణ్కు కానీ అటు ప్రశాంత్కు కానీ వారి మిత్రబృందానికి అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరందరూ కూడా నిరంతరం సేవా కార్యక్రమాల్లో ప్రజలకు దగ్గరగా ఉండండి. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎక్కడా ఏ విద్యార్థికి ఏ కష్టం వచ్చినా ఆ విద్యార్థికి అండగా మీరు నిలవండి, మీ వెంట నేనుంటాను. రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరింత బలపడేదానికి విద్యార్థి నాయకులుగా మీరు కృషి చేయాలని చెప్పని కోరుకుంటూ ఈ సందర్భంగా ఒక్క మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, కొంతమంది ఆకు రౌడీలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వారిని కొంతమంది ఆకు రౌడీలు బెదిరిస్తూ ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వారిని బెదిరించే ఆకు రౌడీలారా, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. పిచ్చి పిచ్చిగా ఆకు రౌడీ చేష్టలు చేస్తే రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరేవారిని బెదిరించాలని చూస్తే మీ ఇష్టం తర్వాత. కాబట్టి ఇకనైనా ఈ యొక్క ఆకు రౌడీలారా, తెలుగుదేశం పార్టీలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా పెద్ద ఎత్తున చేరుతున్న విద్యార్థుల్ని యువకుల్ని బెదిరించే ఆకు రౌడీలారా, ఇకనైనా మీ యొక్క చిల్లర చేష్టలకి స్వస్తి పలకండి. అలా కాదు అనుకుంటే మీ ఇష్టం అని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఈరోజు నుంచి వీరంతా మా యొక్క కుటుంబ సభ్యులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తరుణ్ తేజ్ రెడ్డికి కానీ ప్రశాంత్కు కానీ అన్ని రకాల కూడా ప్రోత్సాహం అందిస్తామని, వారు కూడా నిరంతరం విద్యార్థుల్లో ఏదైతే ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే విద్యార్థులకి నిరుద్యోగులకి జరిగే మేళ్లు, మన బిడ్డలకు ఉద్యోగాలు, ఏదైతే 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఉద్యోగాలు వస్తాయి, ఆ యొక్క ఉద్యోగాలు వచ్చిందాక నెల నెల 3,000 రూపాయల నిరుద్యోగ జీతం వస్తూ ఉంది. అదేవిధంగా ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో 20 లక్షల మందికి వచ్చే 5 ఏళ్లలో ఉద్యోగాలు వస్తాయి. వీటన్నిటినీ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తారని చెప్పని భావిస్తూ తరుణ్ తేజ్ రెడ్డిని, ప్రశాంత్ని, వారి మిత్రబృందాన్ని తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను.